తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలబెత్తు నిదర్శనం బోనాల పండుగ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉదయం నుంచి కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది కొంత వేల సంఖ్యలో ఇక్కడికి మహిళలు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు మొక్కులు చెల్లించుకుంటున్నారు విఐపిల తాకిడి కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి కాసేపటి క్రితమే సిఎస్ శాంతి కుమారి అలాగే మంత్రి మల్లారెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి బోనం సమర్పించడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు మనము బోనాలతో వెళ్ళే వారికి ఒక క్యూ లైన్ అలాగే సాధారణ భక్తులకు ఒక క్యూ లైన్ ని ఏర్పాటు చేశారు చాలా మంది అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళ్తున్నారు నమస్తే అమ్మా నమస్తే అండి సో అమ్మవారికి వెండి బోనం తీసుకొచ్చారు అవునండి మొక్కుకున్నామండి వెండి బోనము అది ఈ సంవత్సరం మొక్కు తీర్చుకుంటున్నామని పెట్టుకున్నాం ఈసారి మేం పారడైస్ నుంచి వస్తున్నాం బాలం రాయ్ సో లాస్ట్ ఇయర్ మొక్కుకున్నారా ఈ ఇయర్ మొక్కుకున్నామండి అంటే అమ్మవారిని దర్శించుకుంటే ఎట్లాంటి శుభాలు కలుగుతాయని మీరు విశ్వసిస్తారు మా ఇంటి కుల దేవత అమ్మవారమ్మ మా ఇంటి కుల దేవత మాంకాలమ్మ సో మాకు ప్రతిది ఏది అనుకున్నా కూడా అనుకూలంగా అన్ని కటాక్షిస్తుంది తల్లి సో మేము అనుకున్నది ఏంటంటే మా అన్నదమ్ములందరూ మంచిగా ఉండాలని ఇంటిల్లో పాది మన ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాం సో చూస్తున్నాం కదా అమ్మవారు చాలా మహిమగల తల్లి ఏం కోరుకున్నా కూడా నెరవేరుస్తది అని పేరుంది అందుకే చాలా మంది మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత కూడా అమ్మవారిని దర్శించుకోబోతున్నారు భారీ ర్యాలీగా చాలా మంది మహిళలతో ఇక్కడికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు శుభన్ నాతో పాటు కొలీగ్ రాధిక కూడా ఉంది రాధిక నువ్వు అమ్మవారిని దర్శించుకున్నావు కదా ఎట్లా అనిపిస్తుందిలే అవునక్క మస్తు ఖుషీ ఖుషీ అనిపిస్తుంది ఎందుకంటే ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలని నేను అనుకుంటా అది నేను చేసుకున్నా కాబట్టి ఈ భాగ్యం ఇలా నాకు కలిగిందని అనుకుంటున్నా నేనే కాదు అసలు ఎంతమంది భక్తులు అయితే అసలు రోడ్ ఒక 2-3 కిలోమీటర్ల నుంచి వస్తూనే ఉన్నారు అక్క వాళ్ళని చూస్తే కడుపు నిండిపోతుంది నిజంగా కన్నుల పండుగ అనిపిస్తుంది ప్రతి ఒక్క గుడి కూడా అసలు ఆ పువ్వులతోటి ఎంత మంచిగా చేసిరంటే అంత సూపర్ చేసిరక్క నువ్వు దర్శనం సో చూస్తున్నాం కదా అంటే మార్నింగ్ నుంచి శోభన్ కొన్ని వేల మంది ఇక్కడికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈవినింగ్ వరకు ఇంకా క్రౌడ్ చాలా పెరిగే అవకాశం ఉంది ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అండ్ కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత గారు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు అమ్మవారికి బంగారు బోనం సమర్పించబోతున్నారు శోభన్ రైట్ కవిత థ్యాంక్ యూ